నియోజకవర్గం నుంచి ఈరోజు నామినేషన్ గురించి గౌతమ్ శ్రీశమ్మ గారు ఒక మంచి కుటుంబం నుంచి ఉన్నటువంటి మహిళగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమం కూడా చాలా భారీ జన ర్యాలీతో ఈరోజు ఎంతో విజయవంతంగా కొనసాగింది. మాకు నమ్మకం ఉంది, పలాస సీటు మాత్రం అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలుస్తామన్నటువంటి నమ్మకం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నామనంటే 5 సంవత్సరాల్లో పలాస నియోజకవర్గంలో ఏ కులం, ఏ ప్రాంతం, ఏ మతం చెందినటువంటి, ఏ వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ కూడా అందించగలిగాం. అదే రకంగా యాడెడ్ అడ్వాంటేజ్గా గౌతు వారి కుటుంబం కూడా, ఎందుకనంటే 60 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి సేవలు చేశారు. మొట్టమొదటిగా సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఆయన కూడా స్వాతంత్రంలో పోరాడి శ్రీకాకుళం జిల్లాకి ఒక ఆశాజ్యోతిగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన తనయుడిగా శివాజీ గారు కూడా 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేస్తూ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ మచ్చలేనటువంటి రాజకీయ కుటుంబంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో గౌతు వారి కుటుంబం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజ్గా మారబోతున్నాయి. అలాగే మహిళలుగా మేము తెలుగుదేశం పార్టీ కూడా నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు చెప్తున్నారు, మహిళల్ని మనం ప్రోత్సహించాలి, మహిళలకి ఒక చైతన్యం తీసుకొని రావాలని, అది స్ఫూర్తిగా తీసుకొని మహిళగా శిరీషమ్మ గారిని కూడా ఈరోజు ప్రమోట్ చేయడం అనేది మాకెంతో ఆనందంగా ఉంది. మేము కూడా సోదరులుగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా పలాసాని అన్ని రకాలుగా మెజారిటీ తీసుకొని రావడానికి మేము కూడా కృషి చేస్తాం. మా ఉద్దేశం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కోరిన మిషన్ 150 కార్యక్రమం అది జరగాలి. 150 పైగా సీట్లు మనం సాధించుకున్నప్పుడే అమరావతి కానీ, పోలవరం కానీ, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కానీ, ఉపాధి కానీ ఎన్నో అవకాశాలు మనకు కూడా వస్తాయన్న ఆలోచనతో 150కి మేము పోరాడుతున్నాం. 25కి 25 పార్లమెంట్ సీట్లు కూడా మేము పోరాడుతున్నాం, అది ఖచ్చితంగా గెలిపిస్తాం. రానున్నటువంటి తరం మళ్ళీ తెలుగుదేశం పార్టీది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారనేది సత్యం అనేది కూడా తెలియజేస్తాం. కాకుండా ప్రజానాయకుడిగా ఎదిగిన లచ్చన్న గారి మనవరాలిగా ఏ జెండాతో తన రాజకీయ జీవితం మొదలు పెట్టారో అదే పార్టీలోని 6 సార్లు ఎమ్మెల్యేగా తన రాజకీయం అదే పార్టీతో నడిపిన ఒక నిజాయితీ పరుగల నాయకులైన శివాజీ గారి అమ్మాయిగా ఈరోజు మా కుటుంబానికి గౌరవం ఇచ్చి మరి ముఖ్యమంత్రి గారు పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికన్నా మిన్నగా కులాలకు అతీతంగా గౌతు లచ్చన్న కుటుంబం అంటే, గౌతు కుటుంబం అంటే అభివృద్ధికి చిరునామా అని నమ్మి ఒకటి కాదు రెండు కాదు 6 దశాబ్దాలుగా మా కుటుంబానికి వెన్నంటి నిలిచిన సోంపేట పలాస నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా పేరు పేరున అందరికీ ధన్యవాదం తెలుపుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక శక్తిలా రాష్ట్రాన్ని నడిపిస్తున్న తీరు చాలు ఈరోజు టీడీపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేయబోతుందని చెప్పడానికి. మరి ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు, తాతగారు నాన్నగారు చేసిన మంచి పనులు, ముఖ్యంగా నాన్నగారు మచ్చలేని రాజకీయ నాయకుడుగా ఈరోజు ప్రతిపక్షాలు సైతం విమర్శించలేని, వేలెత్తి చూపలేని ఒక రాజకీయ జీవితం ఆయన గడిపారు. మరి అలాంటి కుటుంబం నుంచి నన్ను ఆడపిల్లలైనప్పటికీ కూడా తమ బిడ్డగా ఆడబడుచుగా ఇంటి కూతురుగా ఆశీర్వదించిన పలాస నియోజకవర్గ ప్రజలందరికీ ఖచ్చితంగా పలాస నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆర్థిక సెంటర్గా ఎదుగుతున్న పలాసాని ప్రతి ఒక్కరూ వచ్చే విధంగా ఇక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని, ముఖ్యమంత్రి గారి సహాయంతో, జిల్లా నాయకుల సహాయంతో ఖచ్చితంగా శిరీషమ్మ మాకు మంచే చేసింది అని అందరి చేత అనిపించుకుంటానని, మరి ఈ నామినేషన్ రోజు తరలి వచ్చిన నాన్నదమ్ములకి, అక్కచెల్లెలకి, పెద్దలకి, అభిమానులకి, కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదం తెలుపుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.